Hi friends, welcome to sivatechvlogs channel. In this video, lo airtel antenna anedi ee vidhanga fit cheyalani anedi ee video lo untundi. Chudandi, nachithe like chesi subscribe chesukondi. Okay friends, ippudu vachesi manam airtel antenna total ga fit cheddam. Idi reflector, idi accessories set total ga antenna start cheddam fit cheyatam. మనకి స్టాండ్కి వచ్చేసి ఈ ఫోర్ ఐటమ్స్ పైన యాంటీనా ప్లేట్కి వచ్చేసి టోటల్ అవి రైట్ సైడ్ ఉన్నవి ఈ గ్లాంపుల మీద లెఫ్ట్ టు రైట్ అని రాసుంటుంది లెఫ్ట్కి లెఫ్ట్ రైట్కి రైట్ మనం వాల్కు బిగించేటప్పుడు ఆ విధంగా ఫిట్ చేసుకోవాలి లెంత్ స్క్రూలు ఉంటాయి రెండు ఆ రెండు వచ్చేసి స్టాండ్కి వస్తాయి ఇది ఎల్ఎండి రిసీవర్ దీని పేరు మనం టోటల్ బోర్డులన్నిటికీ 10x11 స్పానర్ యూజ్ చేస్తాము ఓన్లీ 10x11 ఫ్రెండ్స్ స్పానరు నేను టీబిటి యూజ్ చేస్తున్నాను ఆ హోల్ పైకి ఉండాలి యాంటీనాకి 3 టైప్స్ బోల్ట్లు ఉంటాయి నట్ అన్నిటికీ కామన్ ఉంటుంది అవి వచ్చేసి 3 సైజెస్ ఇవి ఎల్ఎంబి ఫిట్ చేసేస్తున్నాను టోటల్ యాంటీనా ఫిట్ చేసేసాను నేను పైన ఇక్కడ వాల్కి బిగిద్దాం అనుకుంటున్నాను పైనుంచి 5 మీటర్స్ మనం కిందకి మార్క్ చేసుకోవాలి వాల్కి 90 డిగ్రీస్ స్ట్రైట్ ఉందో లేదో చెక్ చేసుకొని లెవెల్ పెట్టుకొని హోల్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి డ్రిల్ మిషన్కి పవర్ కోసం ఆన్ చేసుకున్నాను అంతే మార్క్ చేసుకున్న కాడ హోల్స్ వేసేయటమే బిట్ వచ్చేసి 8mm బిట్ యూజ్ చేస్తాము హోల్స్ వేయడానికి అది వచ్చేసి టైట్ బిట్ డ్రిల్ మిషన్కి చెక్ బిట్ అని ఉంటుంది మామూలుగా అయితే ఆ చెక్ బిట్ పెట్టేసి వాటికి సైజుకు తగ్గట్టు డ్రిల్ బిట్లు వస్తాయి టైట్ చేసేవి మేము సింగిల్ బిట్ యూజ్ చేస్తాము మాకు ఒకటే స్క్రూ ఉంటుంది కాబట్టి సిగ్నల్ పెట్టేశాను చెక్ చేస్తున్నాను డిష్ ఉప్పదీయటం కానీ బిగించడం కానీ 10x11 స్పానర్ మ్యాక్సిమం యూజ్ చేసేది ఆ బోల్ట్లు అన్నీ 10x11 బోల్ట్లే ఉంటాయి స్పానర్తోనే ఒక కనెక్ట్ రిసెషన్ చేశాను ఎల్ఎంబి కనెక్ట్ చేసేసాను అయిపోయింది ఎయిర్టెల్ యాంటెన్నా రెడీ కిందకెళ్ళి టీవీ చూద్దాం ఓకే టీవీ వచ్చేసింది